మనం రెండు టర్ములు గెలిచాం ప్రజల ఆశీర్వాదంతో. మొదటి టర్ములో 5 కోట్ల మొక్కలు పెంచి 50 కోట్ల మొక్కలు పెంచి గ్రామ గ్రామాలకు తీసుకుపోయి ఇచ్చాం. ప్రతి పట్టణానికి తీసుకుపోయి ఇచ్చాం. ప్రతి జిల్లాకు చెప్పినాం. కానీ పెంచలే అనుకునే రీతిలో పనులు జరగలే. రెండోసారి గెలిచిన తర్వాత పని జరగాలంటే ఏం చేయాలి అని ఆలోచించి దానికి చట్ట ప్రేరణ ఉండాలి, శాసన ప్రేరణ ఉండాలి, విధులు నిర్లక్ష్యం చేసిన వారికి శిక్ష ఉండాలి అని కఠిన నిర్ణయం తీసుకొని నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చినాం. 85% మొక్కలు దక్కకపోతే నువ్వు టిఆర్ఎస్ పార్టీ అయినా పర్వాలేదు, నీ సర్పంచ్ పదవి పోతది అని చెప్పినాం. నీ ఉద్యోగం పోతదని గ్రామ సెక్రటరీకి చెప్పినాం. డిపార్ట్మెంట్ అంతా స్ట్రీమ్లైన్ చేసినాం. ప్రతి గ్రామానికి 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 మంది సెక్రటరీలను నియమించి వాళ్ళకు బాధ్యతలు అప్పగించినాం. పల్లె ప్రగతి అని పేరు పెట్టుకొని సంవత్సరానికి 2-3 సార్లు డ్రైవ్ పెట్టి శాసనసభ్యులు మంత్రులు ప్రతి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తే ఈరోజు 10కి 10 గ్రామాలు మనమే ఫస్ట్ వచ్చినాం. ఊరికే రాలే. ఉపన్యాసాలు చెప్తే, ఊకదంపుడు మాటలు చెప్తే, అలవోకగా రాజకీయాలు చేస్తే రావు. ఒళ్ళు వంచాలి, మేధో మదనం చేయాలి, మెదడు కరగదీయాలి, జ్ఞానం ప్రాప్తి చేసుకోవాలి. జ్ఞానం అందరి దగ్గర ఉండదు, బుద్ధి పుట్టంగానే ఏమనికి రాదు. జ్ఞానం ఎక్కడ లభిస్తే అక్కడి నుంచి స్వీకరించాలి. ఆ స్వీకరించేటువంటి గుణం ఉండాలి. అన్నీ మనకే తెలుస్తాయని అహంకారం వదిలిపెట్టాలి. తెలిసిన వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే పరిపుష్టంగా పనులు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి, ప్రజలకు సంతోషమైనటువంటి జీవితం వస్తుంది. ఆ విధంగా చేయగలిగినాం కాబట్టి తెలంగాణకు 10కి 10 గ్రామాలకు అవార్డులు వచ్చినాయి, పట్టణాలకు అవార్డులు వచ్చినాయి. ఒక రంగంలో కాదు, వైద్య రంగంలో, విద్యా రంగంలో, ప్రతి రంగంలో కూడా అవార్డుల పంట పండుతూ ఉన్నది. 100ల కొద్ది అవార్డులు వచ్చినాయి. మనం డంబాచారం కొట్టుకోలే, ఇక్కడ డబ్బా కొట్టుకోలే. కొన్ని 100ల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా, పార్లమెంటు సాక్షిగా ప్రకటించి మన సర్పంచులను, మన ప్రజాప్రతినిధులను, మన మంత్రులను, మన అధికారులను పిలిచి అవార్డు ఢిల్లీలో అందజేయడం జరిగింది. వివిధ రాష్ట్రాల వేదికల మీద అందజేయడం జరిగింది. ఆ విధమైనటువంటి కృషి చిత్తశుద్ధితో జరుగుతుంటే ఈ పనులు వచ్చినాయి. ఇప్పుడు దేశానికి ఏం కావాలి? నాకెవరో కలిసిన కొన్ని పార్టీల మిత్రులు కలిసిన ఒక సందర్భంలో కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు వచ్చినారు, జాతీయ నాయకులు. ఇక్కడ వాళ్ళకి సమావేశం ఉంటే వాళ్ళు వచ్చినారు. ఏమిటండి, ఏం చేస్తున్నారు, మంచి చెడ్డ మాట్లాడితే